నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు మా అమృతం కార్యక్రమం ప్రతిరోజు రాగానే రెండు చక్కటి ఆరోగ్యకరమైన వంటకాలతో రెడీగా ఉంది. మరి మీరు కూడా రెడీగా ఉన్నారా? మీరు కూడా రెడీగా ఉంటేనే కదండి, అంటే మన ప్రోగ్రామ్ మీద, మనం చేసేటువంటి వంటల మీద మీరు ఆసక్తి చూపిస్తున్నారు అంటే మేము కూడా కొత్త ఉత్సాహంతో, డబుల్ ఉత్సాహంతో మీ అందరికీ నేర్పిస్తూ ఉంటామన్నమాట. మరి ఇవాళ మన అమృతం కార్యక్రమంలో మీ ఎక్స్పెక్టేషన్స్కి ఏమాత్రం తగ్గని విధంగా నేను తయారు చేయబోయే మొదటి వంట పేరు బీట్రూట్ రవ లడ్డు. మామూలుగా రవ లడ్డు ఎలా తయారు చేసుకుంటాము? బొంబాయి రవ, పంచదార, యాలకుల పొడి, పాలు అవన్నీ కలిపి చేసుకుంటూ ఉంటాం. బీట్రూట్తో ఎలా తయారు చేయాలి ఈరోజు నేర్చుకుందాం. మరి ముందుగా బీట్రూట్ రవ లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బీట్రూట్ రవ లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ ముక్కలు 1 కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, బొంబాయి రవ 1 కప్పు, బ్రౌన్ షుగర్ 1 కప్పు, పాలు 1/2 కప్పు. బీట్రూట్ రవ లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. దీనికోసం మనం ముందుగా బీట్రూట్ని ఉడికించేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం, లేదంటే ముక్కలుగా కట్ చేసుకొని ఉడికించేసుకున్నాం. ఇది ఒకటి పక్కన పెడదాం, దాని గురించి చెప్తాను. దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఆ తర్వాత మామూలుగా బొంబాయి రవ తీసుకున్నాము, డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాము, బ్రౌన్ షుగర్ తీసుకున్నాము. అయితే బీట్రూట్ అనేది మంచి ఎనర్జీ ఇచ్చేటువంటి ఒక చక్కటి వెజిటబుల్ అండి. అది పసిపిల్లల నుంచి కూడా మనకు పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరూ బీట్రూట్ని హాయిగా తినచ్చు. ఒక అంటే ఒక బ్లడ్ కౌంట్ పెరగాలన్నా, ఐరన్ పెరగాలన్నా కూడా బీట్రూట్ని ఖచ్చితంగా తినమని చెప్తూ ఉంటారు. అండ్ గుడ్ ఎనర్జీకి కూడా, ఎనర్జీ తక్కువైన వాళ్ళకు కూడా బీట్రూట్ చాలా బాగా సహాయపడుతుంది. అండ్ ఇందులో మనకు బ్లడ్ సర్క్యులేషన్కి ఉపయోగించి అలాగే బీపీ తగ్గించడానికి కూడా చాలా ఎలిమెంట్స్ ఉంటాయి తెలుసా. ముఖ్యంగా బీట్రూట్ ఎందుకు బాగా పిల్లలకు కూడా పెట్టాలి అంటూ ఉంటారు అంటే ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. దానివల్ల ఏంటి అంటే త్వరగా పిల్లలు జబ్బు పడకుండా, దగ్గులు జలుబులు తరచు ఇలాంటివన్నీ రాకుండా, జ్వరాలు రాకుండా కాపాడుతూ ఉంటుందన్నమాట. అలాగే ఇది స్కిన్కి కూడా చాలా మంచిది. బీట్రూట్ అనేది ఏంటంటే బ్లడ్ని ప్యూరిఫై కూడా చేస్తుంది, అంటే మన చెడు మలినాలను తొలగించడంలో కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. కాబట్టి స్కిన్ విషయంలో కూడా, స్కిన్ని ఫిల్ట్రేషన్ చేసే విషయంలో కూడా చాలా మంచిది. అలాగే పెద్ద పేగులో ఉండేటువంటి బ్లాకేజెస్ని కూడా చాలా వరకు తగ్గిస్తుంది అనమాట. అంటే లార్జ్ ఇంటెస్టైన్ అంటారు కదా, అలా అనమాట. అంతేకాకుండా కంటి చూపు కూడా చాలా మంచిది, అంటే కంటి మజిల్స్ని అది దృఢపరిచే విషయంలో, కంటి చూపు తగ్గకుండా ఉండడానికి కూడా బీట్రూట్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మరి ఇంకెందుకు కలిసి మొదలు పెట్టేద్దామా? అయితే ముందుగా మనం ఏం చేద్దాం అంటే, చెప్పాను కదా బీట్రూట్ని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను అని చెప్పి, దీన్ని మనం చక్కగా రుబ్బేసుకొని దాన్ని ఫిల్టర్ చేసుకొని ఒక చక్కటి లిక్విడ్ లాగా తయారు చేసుకుందాం. ఓకే, బాగా రుబ్బేసుకుంటే మీకు ఏమీ రాదు, అంటే జల్లడ కడితే కూడా పెద్దగా మీకేం రాదు, కాకపోతే కొంచెం అయితే వస్తుంది. ఎంత జల్లడ కట్టినా కూడా కొంచెం మనం తీసేస్తూ ఉంటాం కాబట్టి దీన్ని ప్రాపర్గా చక్కగా నీళ్లు పోసుకొని రుబ్బుకొని ఒక జ్యూస్ లాగా తయారు చేసుకొని తీసుకొస్తా. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ గురించి చెప్పేస్తా. చూసారా, ఇలా చక్కగా బీట్రూట్ జ్యూస్ని తయారు చేసేసారు. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, స్టవ్ వెలిగించేసుకొని డ్రై ఫ్రూట్స్ని వేయించేసుకుందాం. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అండి. ఈసారి ఎప్పుడైనా పండగల టైంలో మీరు రవ లడ్డు తయారు చేసుకోవాలి అనుకుంటే కనుక బీట్రూట్ రవ లడ్డు తయారు చేసుకోవడానికి ప్రయత్నించండి. చాలా చాలా మంచిది, చూడడానికి బాగుంటుంది, తినడానికి చాలా హెల్దీ, రుచిలో పెద్ద మార్పులు అంటూ ఏమీ ఉండవు, చాలా చాలా బాగుంటుంది. మరి ముందుగా ఇందులో కాస్త నెయ్యి వేసేసుకుందాం. నెయ్యి కాస్త కరిగిన తర్వాత జీడిపప్పు, అలాగే కిస్మిస్, మీకు ఇంకా కావాలంటే పిస్తాలు, బాదాములు ఇలాంటివి వేసుకోవాలంటే కూడా హ్యాపీగా వేసేసుకోవచ్చు. ఇది ఒకసారి మనం వేయించేసుకుందాం. ఇది మనకు యాక్టివిటీ, వర్కౌట్ చేస్తారు కదా, వర్కౌట్ చేసే ముందు ఒక గంట ముందు చక్కగా బీట్రూట్ జ్యూస్ తీసుకున్నట్టయితే చాలా బాగుంటుంది అనమాట. ఎనర్జీ విషయంలో అసలు ఎక్కడ మనకి డోకా ఉండదు, మంచి ఎనర్జెటిక్గా ఉంటాము, మనకి ఎక్కడ వీక్నెస్ అనేది ఉండదు. ఇలా డ్రై ఫ్రూట్స్ని వేయించేసుకొని బౌల్లోకి తీసేసుకుందాం. దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాం జీడిపప్పు అంటే, అలా కూడా చేసుకోవచ్చు. అంటే రవ లడ్డు కట్టుకునేటప్పుడు మీకు ఎక్కడ ఇబ్బంది లేకుండా కావాలి అంటే అలా కూడా చేసుకోవచ్చు. ఇలా మనం డ్రై ఫ్రూట్స్ని వేయించేసుకున్నాం కాబట్టి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే బాండీలో కాస్త నెయ్యి ఉంది, దీంట్లో మనము బొంబాయి రవ వేసేసుకుందాం. మన అంటే లడ్డూలకు ఎంత కావాలో దాని తగ్గట్టుగా వేసేసుకోవాలి. 1 1/2 కప్పు వేసానండి, చిన్న కప్ చూసుకుంటే 1 ఫుల్ కప్ వస్తుంది. ఇది ఒకసారి వేయించేసుకుందాం. ఇంకా నెయ్యి నాకు తెలిసి వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు, దీంట్లో నెయ్యి ఉంది, చూద్దాం. మనకు అవసరం అయితే ఇంకొంచెం నెయ్యి వేసుకోవచ్చు బొంబాయి రవ వేసుకున్నప్పుడు.
చాలా ఈజీ అండి, సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు. అంటే సాధారణంగా రావాలంటే మనకు వైట్ కలర్లోనే వస్తుంది కదా, ఇలా బీట్రూట్ మనం వేసినప్పుడు చక్కగా రంగు మారుతుంది. పిల్లలకు కూడా ఇది అట్రాక్టివ్, అమ్మా ఏంటిది అన్నట్టుగా చూస్తారు. బీట్రూట్ జ్యూస్ వేశాను ఎందుకంటే బీట్రూట్ జ్యూస్ ఆరోగ్యానికి మంచిది, చాలా హెల్తీగా ఉంటామని వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పాలి. చెప్పింది కరెక్ట్గా చెప్పాలి, రీజనింగ్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి, కానీ వాళ్ళకి అర్థమయ్యే భాషలో వాళ్ళకి ఎలాగైతే బాగా అర్థమవుతుందో ఆ విధంగా చెప్తే ఏంటి అంటే వాళ్ళకు కూడా ఓకే చిన్నప్పటి నుంచి తెలుస్తుంది, ఓహో అవునా ఇది మంచిది కదా అది ఏంటి అని. ఇది ఒక్కసారి వేయించేసుకుంటాము. మనకి రవ్వ వేయించుకున్నప్పుడు సైన్ ఏంటి ఇది వేగింది అనేది ఏంటి అంటే మంచి వాసన, మంచి వాసన వచ్చేస్తుంది మనకు అర్థమైపోతుంది. అప్పుడు మనకు ఆ పచ్చి వాసన పోయి బాగుంది అని అంటే వేగింది అని తెలిసిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఇలా వేగిన బొంబాయి రవ్వలో, ఇలా బొంబాయి రవ్వ వేయించేసుకున్నాం కదా, ఇలా వేగిన బొంబాయి రవ్వలో నేను ముందుగా సిద్ధం చేసుకొని పెట్టుకున్నటువంటి బీట్రూట్ జ్యూస్ ఏదైతే ఉందో అది వేస్తున్నాను. మరి ఎక్కువగా వేయకూడదండి, చూసుకొని వేయాలి. అంటే మనకు లడ్డూ కట్టడానికి ఎక్కడ ఇబ్బందిగా లేకుండా చూసుకోవాలంతే. మరి ఎక్కువగా వేసేస్తే కష్టం, కొంచెం వేద్దాము. ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాం. చూసారా న్యాచురల్ కలరు. మామూలుగా పులావ్ బిర్యానీలలో కూడా మనము ఈ ఫుడ్ కలర్లు అవి వేయకుండా కలర్ రావాలంటే ఇలా చక్కగా వేసేసుకోవచ్చు అనమాట. బీట్రూట్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే మనం కాస్త పంచదార వేసేసుకుందాం. యాక్చువల్గా పంచదార మామూలుగా దీన్ని బయటికి తీసి ఆ తర్వాత వేసుకుంటాము, కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కొంచెం మనకి వేడి మీద కాస్త పంచదార వేస్తే బ్రౌన్ షుగర్ మనకు కొంచెం కరిగినట్టు అవుతుంది కదా, లడ్డూలు కట్టుకోవడానికి బాగా వస్తుందని. ఎక్కువ టైం పట్టకూడదండి, ఇది మనకు పంచదార వేసిన తర్వాత 1 నిమిషం ఉంచేసి తీసేయాలి. మనకు కావాల్సినంత బ్రౌన్ షుగర్ వేసేసుకున్నాము. ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఈ వేడికి మనకు ఆ పంచదార కరిగిపోతుంది కాబట్టి ఎక్కువసేపు కూడా ఉంచకూడదు. మళ్ళీ చెప్తున్నా నేను మీకు, పంచదార వేసిన తర్వాత జస్ట్ 1/2 మినిట్ ఆ వేడి తగిలితే చాలు. ఇక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. 1/2 మినిట్ మనం పంచదార బ్రౌన్ షుగర్ వేసిన తర్వాత 1/2 మినిట్ మాత్రమే ఉంచాము. ఇక స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. బౌల్లోకి తీసుకున్న తర్వాత మిల్క్ మిక్స్ చేసుకోవాలి. రంగు భలే ఉంది కదండి. నేను కూడా ఇంతవరకు యాక్చువల్గా రవ్వ లడ్డు ఎప్పుడు బీట్రూట్తో చేయలేదు, కానీ బాగుంది చూడడానికైతే, సూపర్ ఉంది. కానీ రవ్వ లడ్డు ఎప్పుడు కూడా 1 పిసర్ వేడి మీద చెయ్యాలి. అంటే ఉండలు ఇంత వేడి కాదనుకోండి, కొద్దిగా చల్లారాలి. ఇప్పుడు దీంట్లో మనము పాలు మిక్స్ చేసుకోవాలి మన క్వాంటిటీకి తగ్గట్టుగా. ఇప్పుడు ఇది కాచి చల్లార్చిన పాలండి, ఇది మనం కొంచెం వేసుకుందాం. మీ అందరి కోసం ఈ చిట్కా. సాధారణంగా బెండకాయ వేపుడు తయారు చేసుకునేటప్పుడు బెండకాయలు ఎక్కువగా నూనె పీల్చేస్తాయేమో అని భయపడుతూ ఉంటాం. అయితే ఈసారి ఏం చేయండి అంటే బెండకాయ ముక్కల్ని కట్ చేసుకొని అందులో కాస్త పసుపు ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని ఆ తర్వాత వేపుడు చేసుకున్నట్టయితే నూనె తక్కువగా పేరుస్తాయి. ఈసారి ఈ చిట్కాని ప్రయత్నించండి. మనము చక్కగా ఇందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాం. ముందుగా కిస్మిస్లు వేసేసుకుందాము. జీడిపప్పు నేను పైనుంచి అందంగా పెట్టాలనుకుంటున్నాను. ముందుగా కిస్మిస్లు వేసేసుకుందాము, చూద్దామండి. అంటే మనకు ఉండలు కట్టుకోవడానికి కరెక్ట్గా వచ్చింది అంటే మనకు పాలు పోయాల్సిన అవసరం లేదు. లేదు రాలేదు అంటే మనము ఇంకొంచెం పాలు పోసుకోవచ్చు. కొంచెం గట్టిగా ఇలా మనం ప్రెస్ చేసుకోవాలి, అప్పుడు మనకి ఏంటి అంటే విడిపోకుండా ఉంటుందన్నమాట. నాకు తెలిసి ఉండ వచ్చేసింది, సరిపోయింది. ఇలా మనం పై నుంచి వేయించుకున్న జీడిపప్పును ఇలా పై నుంచి గార్నిష్ చేసుకోవచ్చు అనమాట, అందంగా పెట్టుకోవచ్చు. ఇది తప్పకుండా మీరు ప్రయత్నించండి. రాబోయే ఇప్పుడంతా కూడా శ్రావణ మాసం కాబట్టి, శ్రావణ మాసంలో మనకి ఎవ్రీ ఫ్రైడే, ఎవ్రీ మంగళవారం ఏదో ఒకటి స్పెషల్స్ చేస్తూ ఉంటాము కదండి. మరి ఈసారి శ్రావణ మాసంలో మీరు ఏం నేర్చుకున్నారు అంటే బీట్రూట్ రవ్వ లడ్డు నేర్చుకున్నా అని చెప్పి మీ ఇంటికి ఎవరైనా ముత్తైదువులు వస్తే వాళ్ళకి చేసి పెట్టండి.
ఇలా చక్కగా అందంగా బీట్రూట్ రవ లడ్డు తయారైపోయింది. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బీట్రూట్ రవ లడ్డు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బీట్రూట్ ముక్కలు 1 కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, బొంబాయి రవ 1 కప్పు, బ్రౌన్ షుగర్ 1 కప్పు, పాలు 1/2 కప్పు. బీట్రూట్ రవ లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా బీట్రూట్ ముక్కల్ని మెత్తగా రుబ్బుకొని జ్యూస్ తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి వేసి కరిగిన తర్వాత అందులో జీడిపప్పు, కిస్మిస్ తండు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో బొంబాయి రవ వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో బీట్రూట్ జ్యూస్, బ్రౌన్ షుగర్ వేసి బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొద్దిగా పాలు వేసి ముందుగా వేయించుకొని పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్లను కూడా వేసి చేత్తో ఉండల్లాగా చుట్టుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే బీట్రూట్ రవ లడ్డు రెడీ. చూసారు కదా బీట్రూట్ రవ లడ్డు ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో, రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుందండి, కమ్మగా ఉంది, బీట్రూట్ రుచి చాలా బాగా తెలుస్తోంది. నేను వేసిన డ్రై ఫ్రూట్స్ కూడా మధ్య మధ్యలో తగులుతున్నాయి. చక్కటి పాల కమ్మదనము చాలా చాలా బాగుంది. రవ కూడా ఉంది కాబట్టి కొంచెం కరకరలాడుతూ చాలా చాలా బాగుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక రెండో వంటలకు వెళ్ళిపోదామా. అమృతంలో నేను తయారు చేయబోయే రెండో వంట చామాకు పొట్లాలు. మరి ముందుగా చామాకు పొట్లాలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. చామాకు పొట్లాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చామదుంపల తురుము 1 కప్పు, చామదుంపల ఆకులు 4, నానబెట్టుకున్న శనగపప్పు 1 కప్పు, పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, అల్లం కొద్దిగా, పుదీనా కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 4 టేబుల్ స్పూన్లు. చామాకు పొట్లాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇది చామాకు పొట్లాలంటే మనము చామదుంపలు తురుము తీసుకున్నాం ఇక్కడ, అండ్ ఇక్కడ మనకు ఇట్లా పొట్లాలంటే మనకు మామూలుగా ఈ ఆకు తీసుకున్నాం. సో దీంట్లోంచి చామాకు పొట్లాలు ఎలా తయారు చేస్తాము, ఏంటి ప్రాసెస్ కనుక్కుందాం. తెలుసు అన్ని విషయాలు చెప్తాను, ఎందుకంటే ఈ వంట చాలామందికి తెలియదు. నేను కూడా ఈ మధ్య నేర్చుకున్నాను, చాలా చాలా బాగుంటుంది. మా ఫ్రెండ్ ఎప్పుడో చేసేదండి, ఆ తర్వాత నాకు నేను ఎప్పుడు తయారు చేసుకోలేదు, రీసెంట్గా నేర్చుకున్నాను, అందుకే మీ అందరికీ పరిచయం చేయాలనుకున్నా. అయితే చామదుంపల్లో విలువల గురించి ముందుగా మాట్లాడుకున్న తర్వాత మనం వంటలోకి వెళ్ళిపోదాం. చామదుంపల్లో అధికంగా ఐరన్, మ్యాంగనీజ్, మెగ్నీషియము, ఫాస్ఫరస్, ఫైబర్, ఇవన్నీ కాపరు, ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే స్కిన్కి కూడా చామదుంపలు చాలా బాగా హెల్ప్ చేస్తాయి. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అండ్ డైజెషన్ పరంగా చూసుకుంటే కూడా జీర్ణక్రియ చాలా బాగా డెవలప్ అవుతుంది. అంతేకాకుండా డయాబెటీస్తో ఇబ్బంది పడుతున్న వారికి కూడా మనకు చామదుంపలు చాలా బాగా సహాయపడుతూ ఉంటాయన్నమాట. ఇది ఎంతో రుచికరంగా ఉంటుంది, అలాగే చాలా మంచి విలువలతో కూడి ఉంటుంది. ఇంకా మనం వంట చేసుకుంటూ చామదుంపల గురించి చాలా విషయాలే మాట్లాడుకుందాం. మరి ముందుగా ఇప్పుడు ఏం చేయాలి అంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందామండి. మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో నానబెట్టుకున్న శనగపప్పు 1 గంట పాటు నానబెట్టానండి అంతే. ఆ తర్వాత ఘాటు కోసం చక్కగా అల్లం ముక్కలు, ఆ తర్వాత మంచి రుచి కోసం పుదీనా, ఆ తర్వాత కొంచెం కొత్తిమీర, ఆ తర్వాత కరివేపాకు, అలాగే కాస్త జీలకర్ర. వీటన్నిటిని కూడా మనం చక్కగా కొంచెం నీళ్లు పోసుకొని ఒక ముద్దలాగా తయారు చేసుకుందాం. మరి ఎక్కువగా నీళ్లు పోయకూడదండి, నీళ్లగా అయితే అసలు అవ్వకూడదు. అంటే మనకు ఒక ఉండలాగా రావడానికి ఎంత నీళ్లు పోస్తాము, అంత నీళ్లు పోసుకొని ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలన్నమాట. అంటే చామాకు పొట్లాల్లో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఇదే. దీని తర్వాత మనం ఆ చామగడ్డ తురుము ఏదైతే ఉందో దాన్ని ఎలా ఉపయోగిస్తున్నాము, ఎలా చేయాలి అనేది చెప్తా. ముందుగా దీంట్లో సరిపడా నీళ్లు పోసుకొని చక్కగా ఒక పేస్ట్ లాగా సిద్ధం చేసుకొని తీసుకొస్తాను. చూసారా ఇలా చక్కగా నేను పేస్ట్ లాగా తయారు చేసేసానండి, అయిపోయింది. అయితే ఈ చామదుంపల్లో మనకి ఏంటంటే ఎముకల్ని దృఢంగా చేసేటువంటి చాలా లక్షణాలు కూడా ఉంటాయి. సో పిల్లలు ఖచ్చితంగా చామదుంపలు రెగ్యులర్గా తినడం స్టార్ట్ చేయండి. అలాగే యాంటీ క్యాన్సర్ లక్షణాలు కూడా ఉంటాయండి, ఎందుకంటే ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ కూడా కాదు కాబట్టి మనకు క్యాన్సర్ రాకుండా మన శరీరాన్ని కాపాడడానికి చామదుంపలు చాలా బాగా హెల్ప్ చేస్తాయి. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ముందుగా తురుముకొని పెట్టుకున్నటువంటి చామదుంపల
తురుము ఏదైతే ఉందో అది మనకు కావాల్సినంత ఇందులో వేసేసుకుందాం. ఎంత జిగురుంటుందో కదా అసలు చామదుంపల్లో. ఇది ఒకసారి బాగా కలుపుకుందాము. ఒక్క నిమిషం ఉప్పు వేసుకున్నాక మిక్స్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇందులో పచ్చిమిర్చి పేస్ట్, అల్లం మనం ఆల్రెడీ వేసేసాం కాబట్టి మీరు అల్లం వేయకపోయినా కూడా పర్వాలేదు, పచ్చిమిర్చి పేస్ట్ మాత్రమే వేసేసుకోవచ్చు మరి ఓవర్గా ఘాట్ అవ్వకుండా. ఆ తర్వాత ఇందులో కాస్త ఉప్పు, మెయిన్ ఉప్పు దీంట్లోనే వేసుకుంటున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. అంటే మనకి ఎలా రావాలంటే ఒక వడలాగా రావాలి. అంటే మనం ఇలా టిక్కీస్ చేసుకుంటాం కదా, ఆ టైప్లో వస్తే సరిపోతుంది. మీరు కావాలంటే ఇందులో ఇంకొంచెం మనం చామదుంపల తురుము కూడా వేసేసుకోవచ్చు. ఇంకొంచెం పడుతుంది అనుకుంటే కనుక, నాకు కొంచెం పడుతుందేమో అనిపిస్తుంది, అందుకు నేను ఇంకొంచెం చామదుంపల తురుము వేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఇదే మన మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి మనకి ఎంత వేసుకున్నా మంచిదే. కలిపేసుకున్నామండి. ఇప్పుడు పెనం వెలిగించేసుకుందాం. ఇది దేని మీద చేస్తున్నాము అంటే, ఒకటి ఆవిరి మీద చేయొచ్చు, ఇంకోటి పెనం మీద కాల్చుకోవచ్చు. షాలో ఫ్రై కొంచెం నూనె వేసుకొని, నేను ఈజీగా మీ అందరికీ నేర్పించడానికి ఈ స్టీమింగ్ ఈ ప్రాసెస్లో కాకుండా చక్కగా పెనంలోనే చేస్తున్నాను. స్టవ్ వెలిగించేసుకొని కొంచెం మనం పెనం హీట్ అయిన తర్వాత నూనె వేసుకుందాము. అయితే ఇది మనకు చామాకు పొట్లాలు, దీంట్లో మనం తయారు చేసుకున్నటువంటి ఈ పేస్ట్ ఏదైతే ఉందో అది మనం ఇందులో పెట్టుకుందాం. ఓకే, ఈ విధంగా. ఆ తర్వాత ఈ ఆకుని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. సింపుల్ ఫోల్డే అని, ఇందులో పెద్ద కాంప్లికేషన్ ఏమీ లేదు, ఇలా సింపుల్ ఫోల్డే చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకొని ఒక్కసారి ఇలా అదుముకోవాలి. అదుపుకుంటే మనకు సరిపోతుందండి. ఏంటంటే ఇది మనకి ఇటువైపు వేయించుకుంటాం కాబట్టి ఇది మనకు చక్కగా అణిగిపోతుంది. మీకు అది కూడా చూపిస్తాను. ఇప్పుడు పెనంలో కాస్త నూనె వేసుకుందాం. ఇప్పుడు దీన్ని చక్కగా ఇటువైపు అదర్ సైడ్ చక్కగా నూనెలో ఇలా పెట్టేసుకోవాలి. సో ఒకవేళ మిస్ అయిన వాళ్లకు ఇంకొక చూపిస్తాను, చూసేయండి. ఇలా తీసుకొని ఇలా ఆకుని కొంచెం పెద్ద ఆకు తీసుకోండి. అప్పుడు ఏంటి అంటే మీకు ఇలా ఫోల్డ్ చేసినప్పుడు కరెక్ట్గా వస్తుంది అన్నమాట. ఓకే, ఈ విధంగా నేను మూడు తయారు చేయబోతున్నానండి. ఇంకా క్లారిటీ రావాలనుకున్న వాళ్ళు ఇది కూడా చూసేయండి. ఆవిరి మీద కూడా మీరు చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇది మనకి ఏంటి అంటే లోపల చక్కగా ఐదర్ ఆవిరి మీద ఉడకాలి, లేదు అంటే ఫ్రై అవ్వాలి, అంతే. ఈ విధంగా చామాకు పొట్లాలు చక్కగా నేను పెనంలో వేసేసాను. తక్కువ నూనెతోనే మనకు ఈ కూర పూర్తయిపోతుంది అన్నమాట. కొంతమంది ఏంటంటే ఇలా ఆకు మొత్తం చుట్టిన తర్వాత దానికి థ్రెడ్ కడతారు, ఒక దారం కట్టేస్తారనమాట. అంత అవసరం కూడా లేదండి, చాలా సింపుల్గా చేసేద్దాం మనం. అయితే ఇప్పుడు దీన్ని మనం చక్కగా నూనె వేసేసాం కాబట్టి రెండు వైపులా చక్కగా కాల్చుకుందాం. మీకు చూపిస్తా ఎలా ఉందో, రెండు వైపు ఇలా ఇలా ఉంటుంది. సో చాలా చాలా బాగుంటుందండి, టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. బట్ ఈ రెండు మాత్రం ఇంకా కాస్త వేగాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఒక 2 నుంచి 5 నిమిషాల వరకు దీన్ని బాగా చక్కగా మూత పెట్టి కూడా మీరు ఫ్రై చేసుకోవచ్చు. మీ అందరి కోసం ఈ చిట్కా. సాధారణంగా సగ్గుబియ్యం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది, అలాగే బరువు కూడా తగ్గిస్తుంది. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఎలా అంటే, సగ్గుబియ్యంలో కొంచెం పాలు పోసి బాగా మరిగించి దాన్నైనా తీసుకోవచ్చు. లేదు అంటే సగ్గుబియ్యంలో నీళ్లు బాగా పోసి బాగా ఉడికించి అలాగైనా తీసుకున్నట్టయితే మనం బరువు చాలా ఫాస్ట్గా తగ్గుతాం. మరి మీరు బరువు తగ్గాలనుకుంటే ఈ చిట్కా తప్పకుండా ప్రయత్నించండి. మనకు చామాకు పొట్లాలు రెండు వైపులా మనము వేయించేసుకున్నాము, రంగు కూడా మారిపోయింది. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అండి. మన ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. ఈ రంగు ఇలాగే ఉంటుందండి, ఇది మాడిపోయిందని అనుకోకండి. ఈ రంగు వచ్చేదాకా మేము వెయిట్ చేసాం అన్నమాట.
ఇంకా సరికొత్త వంట అంటే సరికొత్త వంట కాకపోయినా కూడా అందరికీ తెలిసిన వంటే, కానీ చాలామందికి రాని వంట, చామాకు పొట్లాలు. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకున్న విధానం మరొకసారి చూసేయండి. చామాకు పొట్లాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చామదుంపల తురుము 1 కప్పు, చామదుంపల ఆకులు 4, నానబెట్టుకున్న శనగపప్పు 1 కప్పు, పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, అల్లం కొద్దిగా, పుదీనా కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 4 టేబుల్ స్పూన్లు. చామాకు పొట్లాలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో నానబెట్టుకున్న శనగపప్పు, అల్లం ముక్కలు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర వేసి కచ్చాపచ్చగా రుబ్బుకోవాలి. తర్వాత అందులో చామదుంప తురుము, పచ్చిమిర్చి పేస్ట్, సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వాలో నూనె వేసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు చామదుంపల ఆకులు కలిపెట్టుకున్న చామదుంప మిశ్రమాన్ని పెట్టి ఆకును మడిచి బోర్లించి తవ్వాపై పెట్టి నూనెతో 2 వైపులా కాల్చుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే చామాకు పొట్లాలు రెడీ. చూసారు కదా చామాకు పొట్లాలు ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో, రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఇవి ఏంటి అంటే ఎలా తినాలి మామూలుగా అంటే, మీరు అన్నంలోకి తీసుకున్నప్పుడు చామాకు పొట్లాలు ఓపెన్ చేసి తినచ్చు, ఆకుతో పాటు తినాలి యాక్చువల్లీ, అప్పుడే బాగుంటుంది. లేదు అంటే మీరు ముందే దాని చాకుతో నీట్గా కట్ చేసుకొని అలాగైనా కూడా తినచ్చు. బేసిక్గా ఏంటంటే ఇలా ఇలా కట్ అయిపోతుంది, మనకి కట్ అయిపోతుంది కాబట్టి ఆ విధంగా మనం తీసుకొని తినచ్చు. ఇలా ఆ పొట్లాలతో పాటు తినాలి అప్పుడే దాని రుచి. స్పైసీ స్పైసీగా ఉందండి, చాలా బాగుందండి. చాలా ఈజీ అంటే ఏదో పొట్లాల అనగానే అమ్మో పొట్లాల మాకు రాదు అది ఇది అనుకోవచ్చు, అలాం లేదు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూసారు కదా, 1-10 నిమిషాలు కాకపోతే ఆవిరి మీద బాగా ఉడికిస్తే ఇంకా బాగుంటుంది అనమాట. అది లేదు అంటే ఇలాగైనా కాల్ చేసుకోవచ్చు, తప్పకుండా ప్రయత్నించండి. ఓకేనా? చూసారు కదా ఇవాటి అమృతంలో నేను పరిచయం చేసిన ఈ 2 వంటకాలు నచ్చేసాయా? ప్రయత్నించేయండి. రేపటి అమృతం కార్యక్రమంలో మరో 2 వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@etvlifespiritual లో చూడవచ్చు.